ఓయ్ ఇంకా అలాగే కూర్చున్నావేంట్రా, సుందరం గారు అమ్మాయి బారసాల ఫోటోలు తీయాలిగా. చిన్నపిల్లే కదా, నువ్వెళ్ళి తీసుకొచ్చే. కన్నెపిల్ల అయితే నువ్వును, చిన్నపిల్లలైతే నేనునా? నన్ను విసిగించకుండా వెళ్ళు, నా మనసు అసలే బాగా. ఏమైంది దానికి? నా కళ్ళ ముందు ఆ గాలి కన్యలే మెదులుతున్నారా? సాగర కన్యల్లాగా గాలి కన్యలు ఎవర్రా? అదేరా, ఆ ఎయిర్ హోస్టెస్లు వాళ్ళని ఎలాగోలా లైన్ లో వేసుకుని, లేకపోతే ఈ లైఫే వేస్ట్. ఇదిగో నువ్వెలా కనపడిన దానిలా కోరుకుంటే క్లైమాక్స్ లో నీ బతుకు రక్త కన్నీరే. పైగా వాళ్ళు హై క్లాస్, వాళ్ళని పడగొట్టడం నీ వల్ల కాదు, నా వల్ల అసలే కాదు. కావాలంటే నాకు తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు, వాడి ద్వారా ట్రై చేసుకో. ఎవడాడు? నేనే, బి బ్రహ్మానందని మాట్లాడుతున్నాను. అదేనయ్యా బ్రోకర్. అవును, ఇప్పుడు కుదరదు, మినిస్టర్ గారితో మాట్లాడి రావాలి. ఈసారి నిజాయితీ పొడికి సీట్ ఇస్తామని చెప్తున్నారు హైకమాండ్. అయితే ఆ సీటు మనకి రాదండి. ఎక్స్క్యూజ్ మీ. ఓ మీరా, రండి, మన తర్వాత కలుద్దాం, మీరితో మాట్లాడాలి. కూర్చోండి. ఫైల్ ఇచ్చారా? మీకు ఏ ఫైల్ కావాలో చెప్పండి. అంబాసిడరా, ఫియటా, మార్తియా, ఎస్టీమా, సీలోనా, టాటా ఎస్టేటా? నాకు కావాల్సింది కాదు కదయ్యా. నేను చెప్పేది చిలకల గురించి అండి బాబు. ఏండి ఆ కాలిడ్ పడండి. ఇప్పుడు టాటా ఎస్టేట్ ఉందనుకోండి, రఫ్ అండ్ టఫ్ అండి. అబ్బే అంబాసిడర్ ఉందనుకోండి, చీప్ అండ్ బెస్ట్ అండి, మంచి రన్నింగ్ లో ఉండబడి. మారుతుంది అనుకోండి, కంఫర్ట్ తక్కువ ఉండి, చిన్నపిల్ల కదండి. నా హెడ్కి సరిపోదు. మరేనండి, కానీ ఎస్టీమ్ ఉందండి, యమా పికప్ లో ఉందండి. మరి మీకే పని కావాలి చెప్పండి. మరి సీలం చూపెట్టు. ఎక్స్పెక్ట్ చేశానండి మీరు అడుగుతారనే ఈ ఫైల్ పైరెట్ చూడండి. మీ రేంజ్కి మాత్రం బండ్లు ఉండాలండి. ఇది వద్దండి యాక్సిడెంట్ అయిన బండ్లు, మీకు మాత్రం ఉండాలండి. ఎవరిది? మిస్ పెద్దాపురం అండి, పేరు పప్పి పొద్దున మార్కెట్ లోకి వచ్చిందండి. మరి ఇదెవరు? చిలకలూరు పడ బేబీ అండి, కాలేజీ గర్ల్, మొన్న 8th పాస్ అండి. ఇది పడిపోయిందండి, తమరు సూప్ కరెక్ట్ గా ఇక్కడ పడిపోద్ది నేను ఎక్స్పెక్ట్ చేశానండి. మార్కెట్ అండి లోకల్ అండి. ఏండి ఏండి అబ్బాయి గారు, అయ్యి బాబు పాలిట్ చూడండి. ఊటే వద్దండి, బాటా అండి, నూనె వద్దండి, రేటా అండి, పాన వద్దండి, మీటా అండి, ఐస్ క్రీమ్ తింటండి, కసోటా అండి, బండి తొలుద్దండి, టయోటా అండి, పిల్ల మాత్రం సపోర్టా అండి, కాకపోతే కాస్త కాస్ట్లీ అవుద్దండి. ఫ్రెషేనా? మంచి కాలేజ్ సరికండి బాబు. అయితే సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్ ఉంది, కనబడి వచ్చేస్తాను, హోటల్ తీసుకొచ్చి. మీరు అక్కడే పొలంలో కాలేశారండి. ఏ ఏమంటారంటే, దుకాణం హోటల్ ఎట్టారనుకోండి, ఏ బేరర్ చూసి మీ ప్రతిపక్షాలను మోసేస్తారండి. వాళ్ళు రేపు అసెంబ్లీలో ఎర్ర త్రికోణం కుంభకోణం అని మిమ్మల్ని బాగా ఉతికేసి ఇరికించేస్తారండి. ఆ తర్వాత మీ బతుకు ఆల్మట్టి డ్యామ్ అయిపోద్దండి. నిజమేనయ్యా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? రేపు మీకు వైజాగ్ క్యాంప్ ఉంది కదండి, గోదావరికే కదండి. అవును. అయితే పని చేయండి. ఏంటి? రేపు మీరు హైదరాబాద్ స్టేషన్ లో ఏసీ కుప్పె కూకోండి, అది సికింద్రాబాద్ స్టేషన్ లో పెట్టేట్టుకుని ప్యాసింజర్ లో మీ కుప్పెలోకి ఎంటర్ అయిపోద్దండి. ఎంటర్ అయ్యి అవగానే అది వెనక పల్లి ఉంటుందండి, మీరు నిడదోల్ అనండి, అది కోడ్ అండి. కాజీపేట రాగానే బాగా నిద్రవుతుందని మీ గన్మెన్స్ టాయిలెట్ దగ్గర పంపించేసి మీరు తలిపేసి బోల్ట్ ఎట్టేసేయండి, కట్ చేస్తే స్వర్గం అండి. ఐడియా బ్రహ్మాండంగా ఉంది, అలాగే అరేంజ్ చేయి. పిఏ? ఎస్ సార్. ఇతనికైనా అలా వేలిచ్చి పంపించు. అలాగే సార్. బాంబు బాంబు అది బాంబు కాదండి బాబు, నా పేజర్. పేజర్ బాంబు అనుకున్నారా? అదయ్యా మా వాడి ప్రాబ్లమ్. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు, వాళ్ళ ముగ్గురిని నాకు లింక్ పెట్టాలి. ఎలా కుదురుతుందయ్యా? అంబాసిడర్లు మారుతి గారు అయితే పడేయచ్చు, అవి రోల్స్ రాయ్ హోండా టైప్, అంత తేలిక పడరు. అలా అనకు బాస్, నువ్వు తెలుసుకుంటే సగం పాకిస్తాన్ కి సగం ఆఫ్ఘనిస్తాన్ కి అమ్మేయగలవు. తిట్టావా పూడే? కాంప్లిమెంట్. ఇదిగో పెద్దాపురం, ఎలాగో అలాగ నీ మోకాలు ఉపయోగించి మా వాడి ప్రాబ్లం సాల్వ్ చేయవయ్యా, లేకపోతే బెంగట్టేసుకుని రేపు సాయంకాలంలోగా చచ్చిపోయేలా ఉన్నాడు. కుదరదయ్యా, వాళ్ళు కోటీశ్వర్లకి, సినిమా స్టార్స్ కి, క్రికెట్ స్టార్స్ కి పడతారు, మళ్ళీ నేను టికెట్ వాళ్ళకి పడరా? నాకు బౌలింగ్ బ్యాటింగ్ వచ్చు, క్రికెట్ సార్ అని చెప్తే. క్రికెట్ స్టార్స్ అంటే నీలాగా సందుల్లో గొంతుల్లో కొబ్బరి మట్టలు ఉంచుకుని రబ్బర్ బాల్ తాడే టైప్ కాదు, ఇంటర్నేషనల్ స్టార్స్ అయి ఉండాలి. వాళ్ళు సిక్సర్ కొడితే లక్షలు ఇస్తారు, నువ్వు సిక్సర్ కొట్టావనుకో పక్కింట్లో పడ్డ బాల్ కూడా ఇవ్వరు. కొన్ని సినిమా స్టార్ అని చెప్తే ఇంపాసిబుల్ నెంబరు, టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత ఆలి నుంచి అక్కినేరు వరకు అందరి ఫేస్లు అనవాళ్లే. కోటీశ్వరుడు అని చెప్తే ఇదేదో కొంచెం వర్కౌట్ అయ్యేటట్టు ఉందయ్యో, కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ. ఖర్చు గురించి నువ్వే మరి అవ్వద్దు, అవసరమైతే స్టూడియోనే అమ్మేస్తా. అంతేనడా? అంటే 10,000 అడ్వాన్స్ కొట్టే పొద్దు ఏపీ రెస్టారెంట్ వచ్చేయండి. మా ఇద్దరిని బ్యారల్ గా జాయిన్ చేస్తావా? కాదు, కథ నడిపిస్తా. అదిగో ఇంటి మీద నుంచి వచ్చింది, వెళ్ళి కూర్చో. ఈ సూట్ నాకు బాగా సూట్ అయిందా? సూట్ కే, నువ్వు సూట్ కాలేదు, వెళ్ళి కూర్చో. కలిపి కూర్చో, కనపడాలి. ఇదిగో నువ్వు కూడా వెళ్ళి పక్కన పియ్యాలని నిలబడు. వాడి పక్కన నేను పియ్యాలని నిలబడాలా? సస్తే వెళ్ళను. రెండు కోసం అమ్మతం చేయలేవా? వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ సార్, సింగపూర్ లో బ్రిడ్జ్ కట్టడానికి సోనీ కంపెనీ వాళ్ళు 50 కోట్లు కాంట్రాక్ట్ వేశారట, మనం ఏం చేద్దాం? మన కాంట్రాక్ట్ 40 కోట్లకి 10 కోట్లు నష్టం వస్తుంది కదా సార్, బొక్క మనకి. జోన్ చౌక్ రాపేష్, 5 కోట్లు నష్టం వచ్చినా పర్వాలేదు, ఆ కాంట్రాక్ట్ మనకే రావాలి. నేను రష్యా నుంచి వచ్చేసరికి ఆ పని అయిపోవాలి. ఓకే సార్,
నమస్కారం 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 సార్. నమస్కారం అండి, మీరు ఇక్కడున్నారా? మీకోసం దుబాయ్ హాంకాంగ్ బ్యాంకాక్ తిరిగి వస్తున్నా సార్. దేనికి? అదేనండి, మీ పెళ్లి గురించి. ఇందులో మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేస్తే మీ నాన్నగారు పెళ్లి చేస్తా ఉన్నారు. చూడండి, ఈ అమ్మాయిని అక్కడ చూసినట్టుంది. మాధురి దీక్షిత్ సార్. ఆ మధ్యన పెళ్లి కొడుకుని చూడడానికి అమెరికా వెళ్ళిందని ఏదో మ్యాగజైన్ లో చదివాను. అబ్బే, పెళ్లి చూపుల కోసం కాదు సార్, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కోసం పర్మిషన్ అడగడానికి మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళింది. ఆ తెలియక పేపర్ లో ఏదో గీకేశారు. ఎంఐ వేస్ట్. ఈ అమ్మాయి ఎవరు? మనీషా కొయిరాలా సార్, ఇప్పుడు లీడింగ్ హీరోయిన్. ఆ మధ్య మిమ్మల్ని లేపాలో చూసిందట. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని తెగలవ చేసేస్తుంది. ఈ విషయం నానా పటేకర్ గారికి తెలిసిందంటే నిన్ను దాన్ని తుక్కు రాగొట్టేస్తాడు. అంటే ఈ అమ్మాయి నానా పటేకర్ లవ్ చేస్తుంది? ఎస్ సార్. అయితే మనకెందుకు వేస్ట్? ఈ అమ్మాయి తెలుసా? ఎక్కడో చూసినట్టుంది, గుర్తు రావడం లేదే. ఎక్కడో చూడటం ఏంటండి? మనం మీరు లండన్ నుంచి వచ్చేటప్పుడు అమితాబ్ బచ్చన్ రిక్వెస్ట్ చేస్తే బొంబాయిలో హిందీ సినిమా క్లాప్ కొట్టేస్తుంది. ఈ అమ్మాయి మీదే, హీరోయిన్ శ్రీదేవి. ఓ, ఈ అమ్మాయి? అవునండి, మీరు క్లాప్ కొట్టిన దగ్గర నుంచి పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటారని అన్నం నిన్ను మానేసిందట. మీరు ఊ అంటే షూటింగ్ అవి క్యాన్సిల్ చేసుకుని మీతో కాపురం చేస్తానండి. నాకు ఈ మేకప్ బ్యూటీలు అంటే ఇష్టం ఉండదు. ఐ వాంట్ నేచురల్ బ్యూటీ. నేచురల్ బ్యూటీ అంటే ఈ సత్యజిత్ రే మృణాల్ సేన్ సినిమాలో హీరోయిన్ లాగా ఆ మురిక్ కాలవల దగ్గర స్లమ్ముల్లోనూ ఉంటారు అలాంటి వాళ్ళ సార్? నేచురల్ బ్యూటీ అంటే అలా చూడు, ఈ అమ్మాయిలా అందంగా ముద్దుగా పద్ధతిగా ఉండాలి. నాకు ఇలాంటి అమ్మాయి కావాలి. ఈ అమ్మాయిని చూడండి, టాటా గారి మనోరాలు. 400 కోట్లు రొక్కం, 45 ఫ్లైట్లు, 26 రైళ్లు, 26 షిప్లు ఇస్తారంట. నాకు కావాల్సింది ముష్టి కోట్లు, షిప్లు, రైళ్లు కాదు. అందం, సంస్కారం, మంచి మనసున్న అమ్మాయి. అది గుడిసెలో ఉన్నా నేను చేసుకోవడానికి రెడీ. సరే, ఈ అమ్మాయి చూడండి. వీళ్ళెవరో? ఒకరు ఐశ్వర్య రాయి, ఒకరు సుస్మిత సేన్, ఒకరు మిస్ వరల్డ్, ఒకరు మిస్ యూనివర్స్ మాజీ. వీళ్ళిద్దరు మిమ్మల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఓకే అంటే వీళ్ళిద్దరు మీ భార్యలు అవుతారు. నాకు వీళ్ళు నచ్చ వీళ్ళు మీకు నచ్చలేదా? అయితే మీ టేస్ట్ సరిపడా దొరకడం కష్టం సార్. ట్రై చేసి ఎందుకు దొరకరయ్యా? ఫర్ ఎగ్జాంపుల్, ఆ మిస్ చూడు, ఎంత ముద్దు వస్తుందో. అందం అంటే అది, హైట్ అంటే అది, కలర్ అంటే అది. బిర్లా బ్రదర్ డాక్టర్ని కాదంటారు, టాటా తమ్ముడు కూతుర్ని వద్దంటారు. పోనీ బ్రిటిష్ వారికి విడాకులు ఇచ్చిన డైనా ఖాళీగా ఉందని ట్రై చేయమంటారా? నో నో. మైకేల్ జాక్సన్ విడాకులు ఇచ్చిన ఎల్విస్ ప్రెస్లీ కూతురు ఖాళీగా ఉంది, ట్రై చేయమంటారా? నాకు ఈ సెకండ్ హ్యాండ్ కేసులు వద్దు, ఐ వాంట్ ఫ్రెష్. అయితే టెన్నిస్ స్టార్ స్టెఫీ గ్రాఫ్ను గానీ, బ్లూ లాగన్ హీరోయిన్ బ్రూక్ షీల్డ్స్ ను గానీ ట్రై చేయమంటారా? ఫారెన్ బ్యూటీ కాదయ్యా, నాకు ఇండియన్ బ్యూటీ కావాలి. ఐ లవ్ ఇండియా, ఐ లైక్ ఆంధ్రా గర్ల్. ఆంధ్రా గర్ల్స్ అందంగా ఉంటారు సార్. కళ్ళు పెట్టుకుని చూస్తే ఎందుకు కనపడరయ్యా? ఈ అమ్మాయిని చూడు, ఎంత అందంగా ఉందో. ఆ ఫేస్ చూడు, ఆ ఐస్ చూడు, ఆ నోస్ చూడు. నాకు ఇలాంటి అమ్మాయిని చూడండి, రేపే పెళ్లి చేసుకుంటాను. ఈయనకి ఈ జన్మలో పెళ్లి కాదు. శ్రీదేవి అంటే ఆ అంటాడు, మాధురి దీక్షిత్ అంటే ఈ అంటాడు, స్టెఫిక్ గ్రాఫ్ అంటే ఊ అంటాడు. ఆయన ఎవరు? ఆయన ప్రపంచంలో ఉన్న 10 మంది దరికుల్లో ఆయన ఒకడు. వీళ్ళ నాన్నకి ఒక్కడే కొడుకు. వాళ్ళ నాన్న పెళ్లి చేసుకో చేసుకో అంటాడు, ఈయన వద్దు వద్దు అంటాడు. మధ్యలో గ్రైండర్లో పిండిలాగా నేను నలిగిపోతున్నాను. అవును, ఇందాక మిమ్మల్ని చూసి మీలాంటి అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటా అన్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే, మీకు పెళ్లి కాకపోతే మీరు ఆయన చేసుకుంటారా? నేనా? నన్ను చేసుకుంటారా? ఏ ఫ్లైట్ లో ఎవరెక్కుతారో ఎవరికి తెలుసమ్మా. మీ టైం బాగుంటే మీరు ఆయనకు భార్య కావచ్చు, విదేశాల్లో తిరగచ్చు, 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీకి వారసురాలు కావచ్చు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ. ఇదే డాడీ, లానులో ఎరువులు వేయాలి కానీ పంచదార వేస్తున్నావేంటి? నేను పంచదార వేస్తుంది లానుకు కాదమ్మా, పచ్చగడ్డిలో ఉన్న చీమలకి. చీమల పుట్టలు పెడితే పాములు వస్తాయేమో? అప్పుడు పాలు పోస్తాను తల్లి, సూక్ష్మంలో మోచం. సార్, దాన్ని కవర్ చేయండి సార్, ట్రై చేసి పారేస్తాను. వద్దు నాయన, మూగ జీవులు మనలాగా వాటికి టాయిలెట్లు బాత్రూములు ఉండవు కదా, మనమే వాటికి టాయిలెట్లు బాత్రూములు. నాయన రాముడు ఇచ్చి కప్పదు, ఎప్పుడు తిందో ఏమో. తినమ్మా, బాగా తిను. నాన్నా, నువ్వెప్పుడు ఇలాగే సాధు జంతువులా ఉంటే ఎంత బాగుంటుంది. ఎప్పుడు ఉంటే బాగుండదమ్మా, 3 నెలలు ఉంటే చాలు. రాయ్, ఆ ఎసట్లో భీమే. ఎసట్లో ఉప్పేస్తున్నావు? అసలు బుర్ర పని చేసావట్లేదురా? అవునులే, అది ఇక్కడ ఏరి చస్తేగా ఆ ఏరు హోస చుట్టూ తిరుగుతోంది. అవునరా, లెన్స్ మూసినా తెరిచినా వాళ్లే ఫోకస్ లోకి వస్తున్నారు. హలో బ్రదర్, ఈ ఫోటో అంటే ఏంటి? చెప్పలో ఉప్పు అంటే ఏంటి? ఆ ఒక్కటి అడక్కు. ఇంతకు నువ్వు వెళ్ళిన పని ఏమైంది? చూడండి అబ్బాయి గారు, నేను వెళ్ళటం పని జరగకపోవటం. ఈ రోజు నుంచి ఆయనకిద్దరు టైటిల్ చెరిపేసి సేమ్ డైరెక్టర్ తో నిన్ను హీరోగా పెట్టి ఈయనకి 3 సినిమా తీస్తా.
అంటే ఆ ముగ్గురు ఎరస్టెస్లు. నువ్వు కోటేశ్వరుడు నమ్మేసి చెవులో పూలెట్టేసుకుని వాళ్ళ హృదయాన్ని ఎప్పుడప్పుడేసి ప్రేమ ఖైదీలయ్యారు. ఈ రోజు నుంచి నువ్వు అల్లుడా మజాకాల ఫ్రీడా మజాక అంటూ చిలక్కొట్టుడు కొట్టుకోవడమే కొట్టుకోడు. తాళి కడతాడని ఆశపడి ఈ 420 గాని నమ్మి మరో ముగ్గురు ముత్తైదులు బలిగాబోతున్నారన్నమాట. ఈడెవడండి బాబు, పెళ్లిగానాలు ముత్తైదులు అంటాడు. అవును, ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఈ రోజు నుంచి అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి అంటే కుదరదు. వాత్సాయనుడికి వారసుళ్ళ, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, వరండాలో వెలయాల్ని మెయింటైన్ చేయాలంటావు. కరెక్ట్. ఆలీబాబా అరడదం దొంగల్లా ఈ రోజు నుంచి జగపతి బాబు ముగ్గురు ఎయిర్ హోస్టెస్లు. మరి ఇంకెందుకు అనొచ్చు? ఏమండి ఆవిడ వచ్చిందంటూ ఒక్కొక్క ఆమెని తీసుకొచ్చాయి. అప్పుడు కానీ జంబలకడ బాంబావదు. ఏమేంటి ఇప్పుడు నువ్వు మామూలు సీతారాం గారు అబ్బాయి లాంటి కాదు, టాటాకి తమ్ముడు అని బిర్లాకి బ్రదర్ అని బిల్డప్పించి పేడలు వాడలు ఉన్నాయని చెప్పాం. ఇప్పుడు వాళ్ళని ఈ కోడఫారంలో ఉన్న ప్లాట్ లో తీసుకొచ్చి ఈ లుంగిల్లోను టవర్ లో ఉన్న మిమ్మల్ని చూపిస్తే సజ్జనాలకి సంవత్సరాలకి వంటలు చేసేవాళ్ళు అనుకుంటారు. మనకి ఇప్పుడు అర్జెంట్ గా బిల్డింగ్ కావాలి. అదేమన్నా రెడీమేడ్ వస్తువా వెంటనే దొరకడానికి? నాకు తెలిసిన బిల్డింగ్ ఒకటి ఉంది, ఓనర్ దుబాయ్ లో ఉంటాడు. దాని వాచ్మెన్ దాన్ని సీక్రెట్ గా అద్దెకిస్తుంటాడు. ఎవడాడు? మీకు తెలియదులే, రేలంగి రమణారెడ్డి అని కొత్త ఆర్టిస్ట్.